చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను వచ్చేసి ఇడుపులు అలుకుదామని చెప్పేసి ఎర్రమన్న అయితే వేసుకున్నాను. మా అమ్మ అయితే కలాపి చల్లింది అన్నమాట. మేమైతే పల్లెటూర్లలో పెండ అంటామన్నమాట, పెండ అయితే చల్లింది. శనివారం కాబట్టి మా అమ్మ అయితే అలుకుతా వేసింది అన్నమాట. శనివారం వస్తే చాలు కంపల్సరీగా ఇలా కలాపి చల్లి ముగ్గులు పెడతామన్నమాట ఊర్లలో. ఈ కలాపి చల్లడం వల్ల ఇంట్లోకి దోమలు ఈగలు అనేవి కూడా ఏవి రావన్నమాట, అందుకోసమే చల్లుతారు. ఎప్పటి నుంచో కూడా ఇలా చల్లుతూ ఉంటారన్నమాట పల్లెటూర్లలో. చూడండి ఇప్పుడైతే నేను అలుకుతున్నాను. ఈ ఎర్రమన్ను కూడా మేము పొలాల దగ్గర నుంచి తీసుకొని వస్తామన్నమాట. ఈ ఎర్రమన్ను అయితే ఒక బండ ఉంటుందండి, చాలా దూరం అడవిలో ఉంటుందన్నమాట, అక్కడికి వెళ్ళి ఎత్తుకొస్తామన్నమాట. మేమైతే వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి వెళ్ళేవాళ్ళం. అలా జాలీగా మాట్లాడుతూ అలా సరదాగా వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళం. అక్కడికి వెళ్ళినాక ఒకరు తవ్వుతూ ఒకరు సంచిలోకి ఎత్తుతూ అలా ఎంజాయ్ చేస్తూ తీసుకొచ్చేవాళ్ళం అన్నమాట. ఇది తవ్విన తర్వాత కూడా మేము తీసుకొచ్చేటప్పుడు దీనిపైన తంగేడు పువ్వు వేసుకొని తీసుకొచ్చేవాళ్ళం అండి. ఎందుకంటే తంగేడు పువ్వు వేయడం వల్ల రెడ్గా అవుతుందని చెప్పేసి అంటారన్నమాట, అందుకోసమైతే మేము తంగేడు పువ్వు వేసి తీసుకొచ్చేవాళ్ళం. ఇప్పుడైతే నేను ఎడుపులు అలుకుతున్నాను. చూడండి మా చెల్లి అయితే ఎర్రమన్న అయితే తక్కువ వేసిందనమాట, అందుకోసమే నార్మల్గా కనిపిస్తుంది. అంటే ఇక్కడ వర్షం పడుతుంది ఇప్పుడు, మార్నింగ్ నుంచి ఒకటే అంటే చినుకులు చినుకులుగా కురుస్తుంది, సన్నగా ముసురు అంటారు కదా అలా పడుతుందనమాట. అందుకే మళ్ళీ ఎందుకులే వర్షం పడితే పోతుంది కదా అని చెప్పేసి కొద్దిగానే వేసిందంట, నేను అడిగితే చెప్తుంటాను. ఇప్పుడైతే అలకడం అయితే అయిపోయింది, ఇప్పుడు ముగ్గు పెడతాను చూడండి. పల్లెటూర్లలో మాత్రం సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది కదా అండి కలాపి చల్లడం. ఇక్కడ వచ్చేసి మా నల్ల వస్తుంది అన్నమాట, వాటర్ అయితే బాత్రూంలో పోద్దామని చెప్పేసి అయితే తీసుకొని వెళ్ళి పోసేసి మళ్ళీ నల్ల కింద అయితే పెట్టాను. నాకైతే ఒకటే ముగ్గు పర్ఫెక్ట్గా అంటే బాగా వస్తుందండి, ఇదే నాకు ఇష్టం అన్నమాట. ఈ ముగ్గు ఒకటి చాలా బాగా వస్తుంది, మంచిగా వేస్తాయి ఇది మాత్రం. అంటే మిగతాయి కూడా బాగానే వేస్తాను అనుకో, కాకపోతే ఇది మాత్రం ఎందుకో చాలా ఇష్టం. ఈ ముగ్గు మాత్రం ఇడుపులకి ఇది ఒక్కటి ఈజీగా వస్తుంది నాకు. మళ్ళీ ముందలే వేస్తాం కదండి, అదొక ముగ్గు ఒకటైతే పర్ఫెక్ట్గా వస్తుంది, మంచిగా వేస్తాం. అంటే పండగలప్పుడు పెద్ద పెద్ద ముగ్గులు కూడా వేస్తాను, కానీ అవి పేపర్లలో అలా చూసి ఒక నోట్స్లో రాసుకొని వేస్తాను అన్నమాట. ఇలా చిన్న చిన్న ముగ్గులు తప్ప పెద్దవైతే ఓన్గా వేయను, పేపర్లలో చూసి వేస్తాను. ఇప్పుడైతే నేను ముగ్గు వేస్తున్నాను అండి. ఎలా ఉందనేది మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి, ఈరోజు టుడే బ్లాగ్ అయితే సూపర్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గర ఏమేమి చేసాము అనేది మొత్తం ఉంటుంది బ్లాగ్ అయితే, కంటిన్యూగా మిస్ అవ్వకుండా చూడండి ఓకేనా. అలాగే నా ముగ్గు ఎలా ఉందని చెప్పేసి మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా. చూడండి ఇప్పుడైతే ఇలా వేస్తున్నాను నేనైతే ముగ్గు. మా కిట్టు అయితే ఇంకా లెగలేడు, తను లెగిస్తే మాత్రం అల్లరల్లరే ఉంటుంది ఫ్రెండ్స్. తను లెగిసే లోపు మాత్రం ఈ వర్క్ అయితే కంప్లీట్ అవ్వాలి ఓకేనా. ఇప్పుడైతే మొత్తం చూడండి. చూడండి ఇక్కడ వచ్చేసి ఇడుపుల ముగ్గు అయితే అయిపోయింది, వాకిట్లో ముగ్గేద్దామని చెప్పేసి ముగ్గు అయితే ఇస్తున్నాను. ఈ ఒక్క ముగ్గు అయితే నాకు ఎందుకో చాలా ఇష్టం అండి, సింపుల్గా అండ్ తొందరగా అయిపోతుంది కాబట్టి చాలా ఇష్టం అన్నమాట. ఇది అంటే నాకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది మాత్రం ముగ్గు నేను ఎలా వేస్తున్నానో ఎలా వచ్చిందో మాత్రం తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా. అలాగే వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అబ్బా, నచ్చినా నచ్చకుండా ఒక లైక్ కొట్టండి, ఏం పర్వాలేదు. ఒక రిక్వెస్ట్ అనుకోండి, ఒక లైక్ అయితే కొట్టండి ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే బ్లాగ్ మొత్తం కంటిన్యూ అవుతుంది. ఒక్క బ్రష్ కోసం మాత్రం మా వాళ్ళు ఇద్దరు కొట్లాడారు, ఆ గొడవ మాత్రం సూపర్గా ఉంటుంది. బ్లాగ్ మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడైతే ముగ్గేయడం అయితే అయిపోయింది,
చికెన్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే పొద్దున 4 గంటలకు లేస్తుందండి. ప్రతిరోజు 4 గంటలకు లేస్తుంది. ఎందుకంటే 7-8 గంటల వరకు ఇలా కొంట రావాలన్నమాట. అమ్మ ఉపాధి పని అంటారు కదండి, పనికి వెళ్తుంది. అందుకోసం అయితే పొద్దున లేగిసి పొద్దున తెల్లారేసరికి వంట అయిపోతుంది. అక్కడ వచ్చేసి పప్పు అయితే వేసింది పొయ్యి పైన. చూడండి కిట్టు అయితే లెగిసాడు, వచ్చి హాయ్ చెప్తున్నాడు. హాయ్ చెప్పమంటే హాయ్ గుడ్ మార్నింగ్ చెప్పు. రిమోట్ పట్టుకున్నాడు, బయటకు వచ్చింది ఏడవకుండా. అయితే ఏం మాట్లాడుతున్నావు కిట్టు? కిట్టు ఏం మాట్లాడుతున్నారా? ఒక్క బ్రష్ కోసం ఇద్దరు కొట్లాడుతుంది చూడు. ఇది కొత్త బ్రష్ అన్నమాట ఒకటి. ఆ బ్రష్ ఇయ్యనని వాడు. మా చెల్లెలేమో ఆ బ్రష్ తీసుకుంటుంది. మా చెల్లె ఇద్దరైతే ఫైటింగ్ చేస్తుండ్రు. తీసుకురక, అగో ఇస్తలేడు వాడైతే. ఈ బ్రష్ నాన్న అవి ఒక్క బ్రష్. వానికి మా చెల్లెకి కావాలంటే మా కిట్టుకి కూడా అదే కావాలండి. అవి అన్న అయితే ఏడిపిస్తుంది. ఈ బ్రష్ అంటే ఆ పిన్నికి ఇచ్చేసే కిట్టు. కిట్టు ఇక్కడ నాన్న ఇయమ్మా అసలు ఇస్తలేడు మా లైటర్ పోయిందండి, అందుకే అగ్గి పెట్టిస్తారన్నమాట. ఓకేనా, ఇప్పుడైతే పాలు కావాలి. పాలు కాగేలోపు కిట్టు అయితే ఎట్లా చేస్తాడంటే అట్లా చేస్తాడు. అసలు ఏంది పాయా పాయా కిట్టు? పాయ కావాలా కిట్టు డాడీ? దాని మీద కూర్చొని ఎట్లా ఆడుతుంది చూడండి వాడైతే. బిస్కెట్లు తెచ్చుకుంటారా నువ్వు? పిండిపోయి పిన్ని పిన్ని అని బిస్కెట్లు తెచ్చుకుంటారా నువ్వు? పిండిపోయి పిన్ని చెప్పు. పిన్ని తమ్మి తమ్మి కాదురా, పిన్ని పిన్ని. మమ్మీ మా అమ్మ ఫిష్ తిన్నాను. నువ్వు రోజు పాయ తాగుతావా? పోయి తోచుకొని అన్నం తినాడు సరే. గిట్టు బ్యాడ్ బాయ్ గుడ్ బాయ్ చెప్పు. గిట్టు బ్యాడ్ బాయ్ గుడ్ బాయ్. అగో అది చూడు, పిన్ని ఏం చేస్తుంది చూడు. ఏం చేస్తుంది ఏం చేస్తుందిరా? పాలు అయితే కాగడానికి వచ్చేసాయి, పొంగొస్తుంది. చూద్దాం చూడండి చూద్దాం రండి చూడండి. పాలు అయితే పొంగొచ్చేస్తున్నాయి. ఇది అయితే మా అమ్మ వాళ్ళు కొత్తగా కట్టారన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా నాన్న వచ్చిండనమాట. వచ్చి భయ కాపంగానే
తినకు మా నాన్న వచ్చిండు అని చెప్పేసి అంటే అలా పోతుండనమాట మా నాన్న దగ్గరికి. మా నాన్న అంటే మాత్రం వీడికి చాలా ఇష్టం, అసలు వదలనే వదలడు. చూడండి తాతయ్య వచ్చిండు అని చెప్పేస్తే అలా వెళ్తున్నాడు, వెనక్కి మళ్ళీ చూస్తున్నాడు. ఇప్పుడు చూడండి ఎలా ఉరుకుతాడో చూసిన వెంటనే. వచ్చిండా తాత గిట్టు, ఓ గిట్టు డాడీ. ఇక్కడ వచ్చేసి నేనైతే పాలైతే కాగిపోయాయి కదా, టీ పెడదామని చెప్పేసి టీ పెట్టడానికి అయితే వచ్చాను. చూడండి గిట్టుకి అయితే ఒక చెంబులో పాలైతే తీసి పక్కన పెట్టేశాను. టీ పెట్టడం కోసం అల్లం దంచడానికి నేను ఒక చెంబు తీసుకొని దాంతో ఇలా ప్రెస్ చేశాను అంతే. అందులోనే ఇప్పుడు చక్కెర వేసి అయితే టీ పెడుతున్నాను. చక్కెర చాయ్ పత్తి వేసేసి పెట్టిన తర్వాత అయితే కిట్టుకి ముందు అయితే పాలు తాగిపిచ్చేస్తాను. తను తాగిన తర్వాత అంతలో మాకు టీ అవుతుంది, తర్వాత మేము టీ తాగుతామన్నమాట. ఓకేనా, మొత్తం లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. అల్లం ముక్క గిన్నెలవుతాం. పెద్దది లేదు కానీ ఇక్కడైతే నేనైతే టీ తాగుతున్నాను అనమాట. టీ అయితే అయిపోయింది చూడండి. ఇక్కడ వచ్చేసి ఇల్లు తుడుద్దామని చెప్పేసి నేనైతే ఇల్లు ఉడుస్తున్నాను. కిట్టు అయితే నేను ఉడిచిన కొద్దికి మళ్ళీ మళ్ళీ చెత్త చెత్త వేస్తున్నాడు, అందుకనేసి స్పీడ్ స్పీడ్గా ఊకేస్తున్నాను. ఇప్పుడైతే లోపటి ఇల్లు అయితే ఊడ్చేసాను. ఇది ఒక్కటి ఉంది, ఇది ఊడ్చిన తర్వాత ఇల్లు తుడవాలన్నమాట. తుడిచేటప్పుడు అయితే కిట్టు ఎట్లా వేస్తాడు చూడండి, జాడకట్ట తీసుకొని ఇల్లు తుడిస్తాడు తను నాతో పాటు. ఓకేనా, మొత్తం బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే అమ్మవాళ్ళ ఇంటి దగ్గర నేనైతే ఇల్లు తుడుస్తున్నాను. కిట్టు అయితే చాలా కిచ్చిగా వేస్తున్నాడు. నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, వీడియోస్ చూస్తున్నారని లైక్ చేయట్లేదండి, లైక్ చేయండి, కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఏం తింటున్నావు కిట్టు, ఏం తింటున్నావు, కురుకురే తింటున్నా, ఎవరి పిచ్చిరా నీకు కురుకురే కిట్టు, ఎవరి పిచ్చిరు, ఎవరి పిచ్చిరు, మొత్తం నేను ఇది ముక్క అంటేసినాక జర బయటికి వా కిట్టు, బయటికి వా.
కుర్కురీ ఇంకా తిరుగుతుంది.